నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి తన ఇంట్లో కట్టేసుకోవాలనుకుంటున్నాడని ఒక ఆరోపణ ఉంది. నల్గొండ సీటు ఏమో మీకు, మీ తమ్ముడుకు ఇంకొక సీటు, మీ తమ్ముడు భార్యకి ఇంకొక సీటు, మీ అన్న కొడుకు ఇంకొక సీటు, మీ శిష్యులు నగరికల్లు ఒక ఆయనకి, భువనగిరి ఇంకొక ఆయనకి. అలాగే మీరు తప్ప ఇంకెవరు అక్కడ ఉండకూడదా? మా శిష్యుడు లింగయ్య ఫస్ట్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎమ్మెల్యే, రాజకీయ 30 ఏళ్ళకెళ్ళి పోస్టులలో ఉన్నాడు. మా తమ్ముడు ఎంపీగా లక్షణాన్ని మెజారిటీతో గెలిచిండు. 5 కాంగ్రెస్ రెబల్స్తో 30 వేలతో ఓడిపోయిండు. తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని 200 మెజార్టీతో ఎమ్మెల్సీ గెలిచిండు. ఏది ప్రభుత్వం అంత ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్న ప్రభుత్వం, పోలీసులు ఉన్న ప్రభుత్వం. ఇంకో ఎవరు కొత్త నుంచి కొత్త పేర్లు చెప్పారు? భువనగిరి వెంకటేశ్వర్లు, భువనగిరి ఐక్యం, రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద భార్గవ్కు ఈయనకు టికెట్ ఇచ్చిండు. అయినా అంతకంతో ఖర్చు ఉంటే మేము భరించి ఎమ్మడి కొట్లాడినాం. సిపిఐకి అలయన్స్ వదిలిపెడితే చాడా వెంకటరెడ్డి అడగండి, పల్లా వెంకటరెడ్డి అడగండి, మేము మా ఇంటి వేసుకొని తిరిగి దాంతో మాకు కూడా మోసం ఏంటంటే సిపిఐకి ఏమనేసరికి ఏ లేక కొందరు 7th కేసు ఇండిపెండెంట్ ఆమె పార్టీకి ద్రోహం చేసింది. పార్టీ అభ్యర్థి మేమేం పార్టీ అభ్యర్థి, మా సీటు ఎంపీ గెలిచినా గెలవకుండా మా రాజగోపాల్ కూడా ఆలోచించండు. మనం పార్టీలో ఉన్నాం, కట్టుబడి ఉండాలి. ప్లస్ ఆడ కేవ మల్లేశం, మల్లెడ్డి రామరెడ్డి ఇండిపెండెంట్, కేవ మల్లేశం టికెట్ ఇచ్చింది. మాకంతా అన్యాయం ఎందుకు అన్ని సీట్లు అడుగుతున్నారు? మీరు అని అడగలేదు సీట్లు మీకు అని అద్దంకి దాకా మేము అడగలేదు. అడిగేది కదా, నేను అడిగేది మీకు. రేపు మీ బ్రదర్ కొడుకు సీట్ అడుగుతున్నారా? 22 ఏళ్ళు ఇప్పుడు అమెరికా ఎంఎస్ పోతున్నాడు. మేమే అసలు ఈ రాజకీయాలకు వచ్చి ఇంత నష్టపోయినాం. అయినా కానీ మనం తప్పుకోవద్దు. ప్రజలు మనం ఇన్ని లక్షల మంది క్యాడర్ కానీ ప్రజలు కానీ మనం హోప్స్ పెట్టుకున్నాం. నేను మొదలుపెట్టిన శ్రీశైల సొరంగ మార్గం, ఈ ఉదయశంకర్ ప్రాజెక్టు, మెడికల్ కాలేజు, ఇవన్నీ పూర్తి చేసుకొని పార్లమెంట్కి పోయి ఏదో నా చేతనంత సేవ చేయాలని తప్ప మీరు చెప్పింది ఆయన మా పోతంశెట్టి వెంకటరెడ్డి, అద్దంకి దయాకరు, పల్లా వెంకటరెడ్డి అందరూ అభ్యర్థి ఐక్యమాండ్ ఇచ్చిన వాళ్ళని సపోర్ట్ చేశామండి. ఇంత నష్టపోయినా మేము భయపడతలేము. కాకపోతే దేవుడేమో నా కొడుకుని ఇట్లా తీసుకుపోయిండు. కేసీఆర్ గారు ఏమో నా మున్సిపల్ చైర్మన్ భర్తని రీజన్ లేకుండా చంపించిండు. కాల్ డేటాలు ఆ ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తలేడు. దొరికిన వాళ్లకు 3 రోజుల్లో బెయిల్ ఇప్పించిండండి. ఇంత అన్యాయం అండి మా బతుకు. అయినా కానీ మా పార్టీ, నా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉంటా. కాంగ్రెస్ పార్టీ చనిపోతా, నన్ను చంపినా నేను బాధపడ.